ఈ వాక్యాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? లేకపోతే ఈ వాక్యమే నీ మీదకు వచ్చి నీతో యుద్ధం చేయడానికి నీవు ఇష్టపడతావా? ఈ వాక్యం ఇప్పుడు నీ చేతిలో ఉంది, నీకు అందుబాటులో ఉంది. ఈ వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించి నీ జీవితంలో కట్ చేయాల్సినటువంటి వాటి కట్ చేసుకునేటువంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఒక రోజు వస్తుంది, ఈ వాక్యం నీ యొద్ధ నుండి తొలగిపోతుంది. ఆ వాక్యం తొలగిపోయినటువంటి తర్వాత ఈ రెండంచులు కలిగినటువంటి వాక్యం దేవుని నోట నుండి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? నీతో యుద్ధం చేయడానికి. వాక్యం నీ చేతిలో ఉండగానే సిద్ధపరచుకుంటావా? లేకపోతే సమయం అయిపోయిన తర్వాత ఇదే వాక్యం, ఇదే ఖడ్గం, ఇదే వాడిగలిగినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం క్రీస్తు నోట నుండి వచ్చేటువంటి రోజు ఒకటి ఉంది. అది వచ్చినప్పుడు ఆయన ఆ వాక్యాన్ని, ఆ ఖడ్గాన్ని నీతో యుద్ధం చేయడానికి ఉపయోగిస్తాడు. ఆ దుస్థితి వద్దు. ఈ దినమందు దేవుడు పెర్గము సంఘమునకు తెలియజేసినటువంటి విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, ఖడ్గముతో సిద్ధమా లేక ఖడ్గముతో యుద్ధమా? ప్రకటన గ్రంథం 2:12 దేవుడు పెర్గము సంఘమునకు తెలియజేయదలచినటువంటి విషయములను తెలియజేయుటకు ముందుగా ఆయన తాను ఎవరో ఆ సంఘము తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతి లేవనగా. ఈ యొక్క సంఘానికి దేవుడు తెలియజేసినటువంటి విషయాలు 6 చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 2:12-17 ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఈ సంఘానికి తాను ఎవరో పరిచయం చేసుకుంటూ వాడిగల రెండంచులు కలిగినటువంటి ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అని చెబుతూ ఆయన 13 ఈ సంఘములో ఉన్నటువంటి 2 అంటే ఈ సంఘము చేస్తున్నటువంటి 2 ప్రస్తావిస్తూ ఉన్నాడు. 14:15 మనం చూసినట్లయితే ఈ సంఘములో ఉన్నటువంటి 2 దేవుడు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా 16:17 మనం చూసినట్లయితే, ఒకవేళ ఈ సంఘము దేవుడు చెబుతున్నట్లుగా వారి జీవితాలను సరి చేసుకోగలిగితే వారికి 2 కూడా తెలియజేస్తున్నాడు. 2 దేవుడు ఈ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 6 మనము ధ్యానిస్తూ 6 నేర్చుకొననై ఉన్నాం. మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మన దేవుడు వాడిగల 2 కలిగినటువంటి ఖడ్గమును కలిగినవాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీని తరువాత దేవుడు చెబుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క వాడి అయినటువంటి 2 కలిగినటువంటి ఖడ్గముతో ముడిపడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఆ యొక్క వాడి కలిగినటువంటి 2 గల ఖడ్గము ఏమిటో దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉన్నది. ఈ దేవుని వాక్యము వాడి కలిగినటువంటి 2 కలిగినటువంటి ఖడ్గమని మనము
గుర్తించాలి. రెండవ ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి దాని తర్వాత వచనాన్ని చదువుదాం. ఇక్కడ దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి రెండు ఒప్పులను తెలియజేస్తూ ఉన్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అయిన వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ దేవుడు ఈ సంఘములో ఉన్నటువంటి రెండు ఒప్పులను తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటంటే, దేవుని యొక్క నామాన్ని ఈ యొక్క సంఘము గట్టిగా పట్టుకునింది. ఎలాంటి పరిస్థితులలో అంటే, ఆ సంఘము ఎక్కడుంటుందంటే సాతాను కాపురం ఉంటున్నటువంటి స్థలములో ఈ సంఘం ఉంది. అంత మాత్రమే కాదు, అలాంటి స్థలములో దేవునికి సాక్షిగా నిలబడినప్పుడు ఒక వ్యక్తి చంపబడినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులలో కూడా ఈ యొక్క పెర్గం అన్నటువంటి సంఘము బెదరక రాజీ పడక దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకునింది. దేవుని అందలి తనకు కలిగినటువంటి విశ్వాసమును విసర్జించలేదు. చాలాసార్లు మన జీవితాలలో మనం రాజీ పడుతూ ఉంటాం. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో హిందువుల శాతము ఎక్కువ కాబట్టి, నీ పదవి అలాంటిది కాబట్టి, నీ హోదా అలాంటిది కాబట్టి, నీ పరిస్థితి అలాంటిది కాబట్టి నీవు రాజీ పడచ్చు పర్లేదు అని చెప్పేటువంటి వారు లేకపోలేదు. అయితే దేవుడు ఈ సంఘంతో అంటూ ఉన్నాడు, అసలు సాతానే నివాసం ఉండేటువంటి స్థలములో నీవున్నావు, అయినా నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు మీరు కారణాలు? దేశం మీద చెప్తామా? ఈ దేశ జనాభాలో ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి మతాన్ని కారణంగా చెప్తామా? లేకపోతే నీ ఉద్యోగాన్నో, నీ డబ్బునో, నీ స్నేహితులనో, నీ ఇరుగు పొరుగు వారినో, నీ పదవినో, దేన్ని చెప్తాం షాకుగా? ఇక్కడ దేవుడు అన్నాడు, సాతానే నీవు ఉంటున్నటువంటి స్థలంలో కాపురం ఉంటున్నాడు, అయినా నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు. ఆ సాతాను కాపురం ఉంటున్నటువంటి స్థలములో అంతిపయను వ్యక్తి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు, ఎక్కడ రాజీ పడలే. సాతాను ఇక్కడ కాపురం ఉంటున్నాడు కాబట్టి నేను చేయాల్సినవి చేసేస్తాను, ఈ ప్రాంతంలో చాలా దురాత్మ శక్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో చాలా చేతబడు శక్తులున్నాయి, నా బంధువులు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు కాబట్టి, నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అనేక మంది ఈ ఆచారములను ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ఇంట్లో ఈ సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజీ పడలేదు. అవసరమైతే నేను దేవుని కోసం నిలబడతాను, నా ప్రాణాన్నైనా ప్రభువుకి ఇస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఎస్, ఆయన చంపబడ్డాడు, ఆయన దేవుని కొరకు తానిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి. ప్రభువు కోసం చంపబడినటువంటి దృశ్యాన్ని ఈ యొక్క సంఘము కనులారా చూస్తూ ఉన్నప్పటికీ, ఒరే మనము కూడా చంపబడతామేమో, మన మీదికి కూడా ఇలాంటి శ్రమ వస్తుందేమో అని యేసు ప్రభువుని వారు విడిచిపెట్టలేదు. ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నారు, ఆయన యందలి విశ్వాసమును విసర్జించలేదు. ఎంత గొప్ప సాక్ష్యం! మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు మనల్ని చూస్తే, మన సంఘాన్ని చూస్తే దేవుడు ఆ మాటలు చెప్పగలడా? నీవు తిరుపతిలో ఉన్నావని నాకు తెలుసు. తిరుపతిలో దేవుని కొరకు నిలబడ్డం కష్టతరమైనటువంటిదని నాకు తెలుసు, అయినా నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు, నా యందలి విశ్వాసమును నీవు విడిచిపెట్టలేదని దేవుడు చెప్పగలడా?
సాతాను కాపురం ఉండేటువంటి స్థలములో నీవున్నా, దేవుని కొరకు చంపబడేటువంటి పరిస్థితులను నీ యొక్క స్థలములో నీవు కనులారా చూస్తూ ఉన్నా. నీవు క్రీస్తు యందలి విశ్వాసమును విసర్జించకుండా ఉండాలంటే ఈ యొక్క దేవుని వాక్యమైనటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అయితే చాలామంది విశ్వాసులు దేవుని వాక్యమైనటువంటి ఈ వాడిగలిగినటువంటి రెండంచులు కలిగిన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి తెలీదా ఇది ఖడ్గము అని? అంటే తెలుసు, ఇది ఎంత శక్తి కలిగిందో వారికి తెలుసు, బట్ అయినా ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఖడ్గాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఖడ్గానికి ఉన్నటువంటి హ్యాండిల్ని పట్టుకోవడం లే. నేరుగా ఖడ్గాన్నే పట్టుకుంటే ఖచ్చితంగా మనకు గాయమవుతుంది, ఖడ్గాన్ని పట్టుకోవాలంటే మనకు భయం వేస్తుంది, అసలు ఆ విధంగా ఖడ్గాన్ని పట్టుకోలేము. ఎందుకంటే ఖడ్గము చాలా షార్ప్గా ఉంటుంది, పదునుగా ఉంటుంది, కొద్దిగా తగిలినా గాయపరచబడేటువంటి పరిస్థితి. ప్రతి ఖడ్గానికి ఒక హ్యాండిల్, ఒక పిడి ఉంటుంది. ఆ పిడిని పట్టుకోగలిగితేనే మనం ఆ ఖడ్గాన్ని ఉపయోగించగలుగుతాం. ఆ పిడి, ఆ హ్యాండిల్ యేసు ప్రభువుల వారు. హల్లెలూయా. యేసు ప్రభువు మన జీవితంలో లేకుండా మనము ఈ దేవుని వాక్యమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకోలేము. చాలామంది దేవుణ్ణి విసర్జించేటువంటి వారు, దేవుణ్ణి విమర్శించేటువంటి వారు ఈ ఖడ్గాన్ని పట్టుకున్నారు, పట్టుకుంటూ ఉన్నారు, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ తమ్ములు తాము గాయపరచుకుంటూ ఉన్నారు. అందుకే ఈ ఖడ్గములో ఉన్నటువంటి మంచి విషయాలు వారికి అర్థం కాక ఇందులో ఏదో చెడు ఉన్నదని వారు వెతుకుతూ తమ జీవితాలను చెడగొట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తు లేకుండా, పిడి లేకుండా, హ్యాండిల్ లేకుండా నీవు ఖడ్గాన్ని ఏ విధంగా అయితే పట్టుకోలేవో, అలానే ఈ దేవుని వాక్యమైనటువంటి ఖడ్గమును కూడా నీవు క్రీస్తు అన్నటువంటి హ్యాండిల్తో, పిడితో పట్టుకోవాలి. రెండవ ఆత్మీయ పాఠం, నీవు ఖడ్గాన్ని ఎలా పట్టుకోవాలి అంటే హ్యాండిల్ని పట్టుకోవాలి, పిడిని పట్టుకోవాలి. ఉందా నీ జీవితంలో ఆ పిడి? అందరి ఇండ్లలో దేవుని వాక్యం ఉంది, అందరి మొబైల్ ఫోన్స్లో వాక్యం ఉంది, వాడి అయినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఉంది. అయితే ఆ వాక్యానికి ఉండాల్సినటువంటి పిడి, క్రీస్తు హ్యాండిల్ ఉన్నాడా నీ దగ్గర? చాలా కత్తులు వంటగదిలో పడిపోయి ఉంటాయి, ఎయిదర్ అవి షార్ప్నెస్ అన్నా పోయి ఉంటాయి, బ్లంట్గా అన్నా ఉంటాయి, లేకపోతే వాటి హ్యాండిల్ అయినా పోయి ఉంటుంది, కాబట్టి వాటిని ఇప్పుడు ఉపయోగించలేరు. ఈ వాక్యము ఎప్పటికీ పదును కలిగినటువంటిదే. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా షార్ప్నెస్ తగ్గిపోదు. అయితే ఈ వాక్యాన్ని వాడలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే హ్యాండిల్ లేదు, హ్యాండిల్ విరిగిపోయింది, క్రీస్తుతో నీకు సంబంధం లేదు. దేవుని వాక్యం అన్నటువంటిది ఆది నుండి కూడా శక్తి కలిగినటువంటిది. అందుకే ఆయన తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలుగజేశాడు. అయితే మానవుడు ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, అనగా వాడి కలిగినటువంటి ఆ రెండంచులు కలిగినటువంటి ఈ ఖడ్గాన్ని మానవుడు పట్టుకొనలేకపోతున్నాడు. గనుకనే క్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి ఒక హ్యాండిల్గా పంపించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. పాత నిబంధనలో మానవుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని లేని దుస్థితిని చూచే దేవుడు క్రీస్తును ఒక హ్యాండిల్గా ఈ లోకంలోనికి పంపించాడు.
ఇప్పుడు ఆ వాక్యము క్రీస్తు ఒకటై ఉన్నారు. నీవు ఇప్పుడు ఆ పదునైనటువంటి ఖడ్గాన్ని వాడిగలిగినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని క్రీస్తు ద్వారా పట్టుకోవాలి, క్రీస్తు ద్వారా ఉపయోగించాలి. క్రీస్తు లేకుండా నీవు దాన్ని ఉపయోగించలేవు. ఉపయోగిస్తూ ఉంటే నిన్ను నీవు గాయపరుచుకుంటూ ఉంటావు, లేకపోతే నీకు ఎలాంటి ప్రయోజనము లేదు అని నీవు గుర్తించాలి. మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఈ యొక్క ఖడ్గమును నీవు గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వస్తువును మీరు గట్టిగా పట్టుకుంటే ఆ వస్తువు యొక్క అచ్చులు నీ చేతి మీద పడతాయి. ఈ దేవుని వాక్యమైనటువంటి ఖడ్గమును నీవు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ గుర్తులు, ఆ అచ్చులు నీ జీవితంలో కనిపించాలి. కనిపిస్తున్నాయా? ఏమైనా నీ జీవితంలో అలాంటి అచ్చులు, అలాంటి గుర్తులు ఏమున్నాయి నీ దగ్గర? గుర్తులు అసలు ఏం పట్టుకున్నావు నువ్వు గట్టిగా? ఒకసారి చూసుకో, ఏం పట్టుకున్నావో ఆ యొక్క అచ్చులే, ఆ యొక్క గుర్తులే చెబుతాయి. వాక్యాన్ని పట్టుకోంటే, క్రీస్తును పట్టుకుంటే క్రీస్తు గుర్తులు నీ జీవితంలో కనిపించాలి. నీ మాటల్లో క్రీస్తు కనిపించాలి, నీ క్రియలలో క్రీస్తు కనిపించాలి, నీ డెసిషన్స్లో క్రీస్తు కనిపించాలి, నీవు ఎంచుకుంటున్నటువంటి మార్గంలో క్రీస్తు కనిపించాలి. దేవుని వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. అది మన మీద ప్రభావితము చూపే అంత గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ గుర్తులు మన మీద ఉండే విధంగా మనము దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. సరే, దాని తర్వాత వచనాన్ని మనం చూద్దాం. రెండు తప్పులు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. దాని తర్వాత కూడా, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. ఇక్కడ దేవుడు ఈ సంఘములో ఉన్నటువంటి రెండు తప్పులను తెలియజేస్తున్నాడు. ప్రధానంగా రెండు తప్పులు ఏంటిదంటే, మొదటి తప్పు, కొంతమంది ఈ సంఘములో తమకు తాము, అంటే తమ ఆత్మీయ జీవితములకు హాని చేసుకునేటువంటి వారు ఉన్నారు. వారు ఏ బోధను అనుసరిస్తూ ఉన్నారంటే, విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వాటిని తిన్నా పర్లేదు, జారత్వం చేసినా పర్లేదు అని ప్రోత్సహించేటువంటి బోధను అనుసరిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘము క్రీస్తు యందలి విశ్వాసమును విసర్జించలేదు, కానీ విసర్జించాల్సినటువంటి విషయాలను విసర్జించలేకపోయింది. అందుకే అపోస్తలుల కార్యంలో అసలు ఏమి మీరు విసర్జించాలో తెలుసుకోమని దేవుడి విషయాల్ని తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 15:28-29 వచనాలను చదువుకుందాం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగునుగాక. అన్యజనులు కూడా ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క అన్యజనులు ఎలా ప్రభువుని వెంబడించాలి, ఏమేమి వారి జీవితాలలో విసర్జించాలి అన్నటువంటి ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఎందుకంటే అది వరకు కేవలం యూదులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యూదులు యేసు ప్రభువుని తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు అన్యజనుల సహితము క్రీస్తును తెలుసుకున్నారు. వీరు విగ్రహారాధికులుగా కొంతమంది ఉన్నారు, కొంతమంది అనేక సంబంధమైనటువంటి ఆచారములలో నుండి క్రీస్తును తెలుసుకున్నారు. ఇప్పుడు అసలు వీరికి ఏమి విసర్జించాలో తెలియజేయాలని చెప్పి అక్కడ అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు 4 విషయాలు
అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. విగ్రహములకు బలి ఇచ్చినటువంటి దానిని మీరు విసర్జించాలి, రక్తాన్ని మీరు విసర్జించాలి, గొంతు పిసికి చంపినటువంటి దానిని తినకుండా మీరు విసర్జించాలి, జారత్వమును విసర్జించాలి. ఆ పెర్గము సంఘము క్రీస్తునందలి విశ్వాసమును విసర్జించకుండా గట్టిగా పట్టుకోగలిగింది, కానీ విసర్జించాల్సినటువంటి ఈ యొక్క జారత్వమును విగ్రహములకు అర్పించినటువంటి వాటిని విసర్జించలేకపోయింది. దేవుడు ఎందుకు ఈ యొక్క వాడి కలిగినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని మనకిచ్చాడు అంటే, ఈ ఖడ్గాన్ని ఎందుకు ఆయన గట్టిగా పట్టుకోమంటూ ఉన్నాడంటే, ఈ ఖడ్గాన్ని మన ఆత్మీయ జీవితంలో ఉపయోగించడానికి. హల్లెలూయా. నాలుగవ ఆత్మీయ పాఠం ఏంటంటే, నీవు ఈ ఖడ్గాన్ని ఉపయోగించాలి. నీ జీవితంలో కట్ చేయాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అవి నీ సొంత శక్తి చేత నీ బలము చేత వాటిని కట్ చేయలేవు. ఈ వాక్యము యొక్క సహాయంతోనే కట్ చేయగలుగుతావు. ఈ సంఘం ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకునింది, కానీ వాక్యాన్ని ఉపయోగించలేకపోయింది. మీకు తెలియదా అండి, బైబిల్ ఏం చెబుతుందో, ఏమి చేయమని చెబుతుందో, ఏమి చేయొద్దని చెబుతుందో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీరు చేస్తున్నారు, చెయ్యమన్నవి చేయడం లేదు, చెయ్యొద్దు అన్నవి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ వాక్యాన్ని మీరు ఉపయోగించడం లేదు. ఈ వాక్యాన్ని ఉపయోగించి మన జీవితాలలో కట్ చేసుకోవాల్సినటువంటి విషయాలను మనం కట్ చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని విషయాలు నీవు చేయకూడదు అని చెప్పింది. అవి చేయకుండా ఉండాలంటే నీవు కట్ చేయాల్సిందే. కట్ చేయకపోతే నీవు వాటిని చేస్తావు. బిలాము బాలాకుకు ఇజ్రాయేలీయులు ఉరివట్టాలని ఆయన బోధించాడంట. అంటే అక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే, విగ్రహములకు బలి ఇచ్చినటువంటి దానిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఈ యొక్క సంఘములో కొంతమంది ఆ యొక్క బోధకు ఆకర్షించబడినటువంటి వారై ఆ బోధను అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఈ దినాలలో చెప్పాలంటే ఒక వ్యక్తి పేరు చెప్పలేము, చాలామంది ఉన్నారు అలాంటి బోధకులు. మీ జీవితాలు ఎలా ఉన్నా పర్లే, 2023లో మీ జీవితాలు ఎట్లున్నా పర్లేదో, 2024లో మా సంఘానికి వచ్చేయండి, మాకు డబ్బు పంపించండి, మేము ప్రార్థన చేస్తాం, మీ జీవితాలు మార్చబడతాయని చెప్పేటువంటి వారు. మంచిదే దేవుని సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకోవడం, అది చేయాల్సినటువంటి విషయం ఒకటి. అయితే చేయకూడని విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిని నీవు చేస్తూ చేస్తున్నటువంటి మంచి పనిని చేసినా ప్రయోజనం లే. అసలు చేయాల్సినటువంటి మంచి పని ఎందుకు చేయాలి అంటే, చేయకూడనటువంటి ఆ చెడు పనిని చేయకుండా ఉండడానికి. బైబిల్ ఎందుకు చదవాలి అంటే, బైబిల్ చెబుతున్నటువంటి విషయాలు ఏవైతే చేయకూడదు అని ఉన్నాయో వాటిని చేయకుండా ఉండటానికి. చదవాలి కాబట్టి చదవాలని కాదు, బైబిల్ చేయమని చెప్తున్నవి చేయడానికి బైబిల్ చదవాలి, బైబిల్ చేయొద్దు అని చెప్పినటువంటివి చేయకుండా ఉండటానికి బైబిల్ చదవాలి, దేవుడు కోరుతున్నవి చేయడానికి ప్రార్థన చేయాలి, దేవుడు అసహించుకునేటువంటి వాటిని చేయకుండా ఉండటానికి ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టులుగా బ్రతకడానికి దేవుని మందిరానికి రావాలి, దేవునికి కోపము రోషము పుట్టించకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి, అట్టి జీవితాన్ని జీవించకుండా ఉండటానికి దేవుని మందిరానికి రావాలి, అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం. నేను ప్రార్థన చేస్తేనో, ఇంకొకరు ప్రార్థన చేస్తేనో, మీరు చేయకూడనివన్నీ చేస్తూ ఏదో నేను అబ్బా వెళ్ళాను, ప్రేయర్ చేయించుకున్నాను, ప్రేయర్ చేశాను, బైబిల్ చదివాను, ప్రార్థన చేశానంటే అది చాలా సిల్లీగా ఉంటుంది.
ఎందుకు వద్దంటున్నాడంటే అది మీకు మేలు, ఇది మేలు మీకు, ఇది క్షేమం మీకు అని చెప్పి క్లియర్గా అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా జారత్వము. జారత్వం అన్నటువంటిది మన సొంత శరీరానికి మనము హాని చేసుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 6:18 ఆయన అంటూ ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము తన దేహమునకు వెలుపలనున్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హాని చేసుకుంటూ ఉన్నాడు. 4వ ఆత్మీయ పాఠం ఈ వాక్యాన్ని, ఈ వాడి అయినటువంటి ఖడ్గాన్ని ఉపయోగించాలని మనం చూసాం. అయితే 5వదిగా కట్ చేసుంటే ఏమైనా ఉన్నాయా మన జీవితంలో దేవుని కోసం నష్టపోయినటువంటివి, దేవుని కోసం తెంచుకున్నటువంటివి, దేవుని కోసం నష్టంగా ఎంచుకున్నటువంటివి? దాని తర్వాత అక్కడ ఇంకొక విషయాన్ని దేవుడు అంటూ ఉన్నాడు, నికోలాయితుల బోధను కూడా అనుసరించేటువంటి వారు నీలో ఉన్నారు. ఎఫెసు సంఘానికి కూడా దేవుడు ఈ యొక్క బోధను గురించి మాట్లాడుతాయని అంటూ ఉన్నాడు, నీవు వారిని ద్వేషిస్తూ ఉన్నావు, నేను కూడా వారిని ద్వేషిస్తూ ఉన్నాను. ఈ యొక్క బోధ ఏమిటి అన్నటువంటి విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ అయితే ఒక్కటి ఈ నికోలాయితుల బోధను గురించి బైబిల్ చెప్పేటువంటిది ఏమిటంటే, నేను కూడా ఆ బోధను ద్వేషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ద్వేషించేటువంటి బోధ అది, దేవుని వాక్యము అంగీకరించినటువంటి బోధ, దేవుని వాక్యము ఆమోదించినటువంటి బోధ అది. కాబట్టి నీవు నీ జీవితంలో దాన్ని కట్ చేసి పారేయాలి. కాబట్టి కట్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా దేవుని కోసం? 6వ ఆత్మీయ పాఠం, దాని తర్వాత 2 వచనాలను చదువుకుందాం. 16:17 రెండు బహుమతులు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు. దేవుడు అంటున్నాడు, కావున నీవు మారు మనస్సు పొందాలి. నీ తప్పులను నీవు తెలుసుకున్నావు, ఏవి చేయకూడదో తెలుసుకున్నావు, ఏవి నీ జీవితంలో కట్ చేయాలో నీవు తెలుసుకున్నావు, ఎలా కట్ చేయాలో ఈ వాక్యం తెలియజేస్తుందని నీవు తెలుసుకున్నావు. ఈ వాక్య సహాయంతో నీవు కట్ చేయలేని విషయాల్ని కూడా కట్ చేయగలవని నీవు తెలుసుకున్నావు. కాబట్టి మారు మనసు పొందు. ఈ వాడి అయినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని నీవు ఉపయోగించి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు సిద్ధపరచుకుంటావా, లేకపోతే నా నోట నుండి వచ్చేటువంటి రెండంచులు కలిగినటువంటి ఒక ఖడ్గముతో యుద్ధము చేయమంటావా అని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే మన ధ్యానాంశం పేరు నేనేం పెట్టానంటే, ఖడ్గముతో సిద్ధమా లేకపోతే ఖడ్గముతో యుద్ధమా? ఈ వాక్యాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా, లేకపోతే ఈ వాక్యమే నీ మీదకు వచ్చి నీతో యుద్ధం చేయడానికి నీవు ఇష్టపడతావా? ఈ వాక్యం ఇప్పుడు నీ చేతిలో ఉంది, నీకు అందుబాటులో ఉంది. ఈ వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించి నీ జీవితంలో కట్ చేయాల్సినటువంటి వాటిని కట్ చేసుకునేటువంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఒక రోజు వస్తుంది, ఈ వాక్యం నీ యొద్ధ నుండి తొలగిపోతుంది. ఆ వాక్యం తొలగిపోయినటువంటి తర్వాత ఈ రెండంచులు కలిగినటువంటి వాక్యం దేవుని నోట నుండి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? నీతో యుద్ధం చేయడానికి. వాక్యం నీ చేతిలో ఉండగానే సిద్ధపరచుకుంటావా, లేకపోతే సమయం అయిపోయిన తర్వాత ఇదే వాక్యం, ఇదే ఖడ్గం, ఇదే వాడి కలిగినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం క్రీస్తు నోట నుండి వచ్చేటువంటి రోజు ఒకటి ఉంది. అది వచ్చినప్పుడు ఆయన ఆ వాక్యాన్ని, ఆ ఖడ్గాన్ని నీతో యుద్ధం చేయడానికి ఉపయోగిస్తాడు. ఆ దుస్థితి వద్దు.
ఆయనతో యుద్ధం చేస్తావా? నీలో నుండి తీసి పారవేయాల్సినటువంటి వాటిని, కట్ చేసుకోవాల్సినటువంటి వాటితో యుద్ధం చేసి ఈ వాడి అయినటువంటి ఖడ్గముతో కట్ చేసి పారేస్తావా? తీర్మానం చేసుకో. ఈ ఖడ్గం నీ చేతిలో ఉంది, డోంట్ మిస్ ఇట్. అందుకే ఆ సంఘంతో దేవుడు అన్నాడు, వాడి గల రెండంచులు గల ఖడ్గమును గలవాడు చెప్పు సంగతులు. గుర్తుపెట్టుకో, నా దగ్గర ఆ ఖడ్గం ఉంది. మారు మనసు పొందు. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నీ వయసు అయిపోతూ ఉంది. నీవైనా చచ్చిపోతావు, క్రీస్తైనా త్వరగా వస్తాడు. సిద్ధపరచుకో. ఆ ఖడ్గం ఉండగానే ఆ ఖడ్గాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని సిద్ధపరచుకో. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ నీవు మారు మనసు పొందితే నీకు రెండు బహుమానాలు. మొదటి బహుమానం ఏంటంటే, మరుగై ఉన్నటువంటి మన్నాను నీకు ఇస్తాను. రెండవ బహుమానం ఏంటంటే, తెల్లని రాతిని నీకు ఇస్తాను. ఆరవ ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు నీకు ఏ దీవెన ఆశీర్వాదం, ఏ బహుమానం ఇచ్చినా దాని వెనుకాల ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నీవు ఆత్మీయంగా ఎదగడానికే దేవుడు వాటిని ఇచ్చాడు. హల్లెలూయా. నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడ్డానికి. మరుగై ఉన్నటువంటి మన్నా, ఇశ్రాయేలీయులు ఆ మన్నాను భుజించినప్పుడు వారు పొలములను దున్నలే, విత్తనాలు వేయలేదు, నీరు పట్టలేదు, పంటను కోయలేదు, పొయ్యిని వెలిగించి వంట వండుకోలేదు. కానీ దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మన్నాను పంపించాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే వారు దేవుని కోసం తమ సమయాన్ని కేటాయించడానికి దేవుడు ఆ యొక్క మన్నాను, రెడీమేడ్ మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు నేను దీవించి ఆశీర్వదించాడు. ఎందుకంటే నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడ్డానికి. నేను అనుకుంటూ ఉన్నాను, పరలోకంలో మనకు ఆకలి దప్పికలు ఉండవని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు ఎందుకని ఈ యొక్క మన్నాను తినడానికి ఇస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు? ఎందుకనంటే రానున్నటువంటి దినాలలో క్రూర మృగమైనటువంటి అబద్ధపు క్రీస్తు, ఆది సర్పము, ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమను నీ కన్నులెదుట వారు చేస్తారు. ఆ యొక్క విగ్రహానికి, ప్రతిమకు జీవాన్ని ఇస్తారు. అది మాట్లాడుతుంది విగ్రహం. ఆ యొక్క విగ్రహము చేయబడినప్పుడు, ప్రతిమ చేయబడినప్పుడు ఒక రూల్ పాస్ అవుతుంది. ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేస్తారో, ఎవరైతే ఈ యొక్క ప్రతిమ యొక్క పేరును వారి యొక్క నొసటి మీదనో లేకపోతే వారి యొక్క చేతుల మీదనో వేసుకుంటారో, ఎవరైతే ఆ ప్రతిమ పేరు కలిగినటువంటి సంఖ్యను వేసుకుంటారో వారు మాత్రమే క్రయ విక్రయము చేయాలి. నేను అనుకుంటాను, నీవు క్రయము విక్రయము చేయకుండానే మరుగై ఉన్నటువంటి మన్నాతో ఆ దినాల్లో పోషిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు నిలబడగలిగితే ఈ లోకంలో ఎన్ని చట్టాలు వచ్చినా, క్రీస్తును నిన్ను దూరం చేయడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సాతానే కాపురం ఉంటున్నటువంటి స్థలంలో నీవు ఉన్నా, క్రీస్తు కొరకు చంపబడేటువంటి పరిస్థితులను నీ కనులారా నీవు చూచినా, ఆ ప్రతిమ యొక్క పేరును కానీ, ఆ ప్రతిమ యొక్క పేరు కలిగినటువంటి సంఖ్యను కానీ నీవు ఏసుకొనకపోతే, నీవు క్రయము విక్రయము చేసేటువంటి పరిస్థితి నీకు లేకపోయినా, ఆయన మరుగై ఉన్నటువంటి మన్నాను పంపించి నిన్ను పోషించగలడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. కాబట్టి మన జీవితాలలో దేవుని కొరకు నిలబడితే కానీ ఆయన అద్భుతాలను మనం చూడలేము. లేకపోతే 2024 కూడా 2023 ఎలా గడిచిపోయిందో అలా గడిచిపోతుంది. 2024, 2025, 2026 కూడా అలానే గడిచిపోతాయి. దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను
నీవు చూడాలంటే నీవు జయించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, జయించు వానికి ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే మరుగై ఉన్నటువంటి మన్నా. ఆయన నేను పోషిస్తాడు, రాజీ పడదు నీ జీవితంలో. అక్కడ తెల్లని రాయిని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. దాని మీద పేరు రాయబడి ఉంటుందంట, అది తీసుకునేటువంటి వ్యక్తికే తెలుస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను అనుకుంటాను, ఎందుకు దేవుడు ఆ రాతిని ఇచ్చి ఉంటాడంటే, ఇయ్యాలనుకుంటూ ఉన్నాడంటే, ఈ యొక్క కత్తిని ఖడ్గాన్ని మరింత పదును పెట్టడానికి. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, దేవుడు నీకు ఏ దీవెన ఆశీర్వాదం ఇచ్చినా నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడాలని. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, పనికిరాని వాటి కొరకు నీ జీవితాన్ని వృధా చేసుకున్నట్టు కాదు. ఒక పర్పస్ ఉంది, ఏంటంటే ఆ సమయంలో నీవు దేవునికి మరింత దగ్గర కావాలి. దేవుడు నీకు ఇచ్చిన ధనము ద్వారా నీవు దేవునికి మరింత దగ్గర కావాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీవు దేవునికి మరింత దగ్గర కావాలి. కాబట్టి మన జీవితాలలో మనము ఖడ్గముతో సిద్ధపడుదామా, ఖడ్గముతో యుద్ధాన్ని ఎదుర్కొందామా, ఖడ్గముతో సిద్ధపడదాం. అందుకే దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఎందుకంటే ఖడ్గముతో ఆ సంఘము పైన యుద్ధం చేయడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆ రోజు ఆ పద్మాసు ద్వీపంలో యోహానుకు దేవుడు దర్శనమిస్తూ, ఇదిగో ఆ పెర్గము సంఘంతో ఈ విషయాలు చెప్పు, వారి పరిస్థితి బాగలేదు, ఖడ్గముతో చంపబడేటువంటి పరిస్థితి అయినా వద్దు, నేను వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, సరి చేసుకోండి, సిద్ధపడండి, ప్రభు వాటి కృపను మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, వాడి అయినటువంటి రెండంచులు కలిగినటువంటి మీ వాక్యమైనటువంటి ఖడ్గముతో మా జీవితములను సిద్ధపరచుకున్నట్టుకు కావలసినటువంటి మీ కృపను పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.